కెమెరాని పట్టుకొని ఎందుకురా పారిపోయావు? అబ్బా సాయా తక్క సబర్నాన్యా తీసుకొని పారిపోతావా? అది కాదురా నల్లడా, నిన్ను కాదురా అండి. నథింగ్ బ్రదర్, యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యాన్. తెరిమా కసి, ఈ నల్లో నమ్మచ్చు కానీ నేను నమ్మను. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని 4 సార్లు చుట్టొచ్చునండి. మర్యాదగా నా కెమెరా నాకు ఇస్తారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అయినా మా కెమెరా తా మీకేం పనేట్రా? అప్పుడే మచ్చా, నా ఫ్రెండ్ కి నేచురల్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం అంటే రొంబ ఇష్టం. నువ్వు చెప్పింది ఎలా నమ్మమంటావురా సామాలుగా? వెరీ ఫ్లవర్, అది నువ్వేరా? అభాంగిని గంబర్ అభాంగ్లా. హే, హు టుక్ దిస్ పిక్చర్స్? పేర్ ఆర్ మైన్. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిమ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే. చాలా బాగా చేసావు మోర్న. ఏమా ఈరోజు డ్రెస్ తో ప్రాక్టీస్ చేస్తున్నావు, ఏమైనా విశేషమా? అవును నాన్నగారు, రేపు ఇండియా నుండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు. మన మలేషియా తెలుగు అసోసియేషన్ తరఫున కల్చరల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం, అందులో నా కూచిపూడి నృత్యమే స్పెషల్ అట్రాక్షన్. ఓ దట్స్ గ్రేట్. అవును, ఆ మినిస్టర్ తెలుగుడా? మన తెలుగు వారికి అంత అదృష్టం కూడానా? ఏంటి నీ ఉద్దేశం? ఇండియన్ మినిస్ట్రీలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మన తెలుగు వాళ్ళక, నేనైతే ఎప్పుడు చూడలేదు వినలేదు అందుకని. ఏమా చందమామ, ఊళ్ళో తిరుగులేని అయిపోయినాయా? నా పేరేమి చందమామ కాదు, బుల్లన్. మల్యాలో చందమామనే బుల్లన్ అంటారు. అడిగిన దానికి సమాధానం చెప్పే. నేనేమీ తిరుగులు తిరగలేదు, ఫ్రెండ్స్ తో కాసేపు అలా వెళ్ళొచ్చును అంతే. ఎప్పుడు ఫ్రెండ్స్ వెంటబడి తిరగడమేనా? బిజినెస్ చూసుకునేది ఏమైనా ఉందా? నీతో పాటు అడ్డగాడి దారి ఒకడు. ఏ సదా, 1 మినిట్. ఫోటో ఇవ్వండి, తర్వాత ఫోటో పోస్ట్ చేస్తాలే, వెళ్ళు. అనుకోవటం ఆలస్యం. వచ్చేసాడు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. హే మోర్నా, ఆసమ్. ఏంటిలా పోజీ పోజీ. ఓకే. హా ఆంటీ, మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది, నేను స్నానం చేసేస్తా. విలన్ రూమ్ లో గీజర్ ఆన్ చేసింది కదా. మీరు వచ్చే టైం అయిందని తెలిసి అరగంట ముందే ఆన్ చేసి పెట్టాం. ఉయ్, నా బ్లూ టవల్ మాత్రం తీకు, నీకోసం వేరే టవల్ ఉంది అక్కడ. అలాగే, నీ టవల్ మాత్రం వాడకుండా ఉండడానికి ట్రై చేస్తా. పనికి మాలిన పద్ధతులని బాగా ఫాలో చేయి. నా టవలు, నా సోపు, నా షాంపూ, నా శారదం. బిజినెస్ మాత్రం గాలి కుదిరే. అసలేంటి ఈ వాలకం? ఫ్యాషన్ డిజైనర్లో ఉన్నావు నువ్వు? అవును, కొత్త డిజైన్స్ ఫార్మల్స్ చేసి 4 రోజులైంది. ఒక్క ఆర్డర్ లేకుండా 1000 పీసెస్ రెడీ చేయమన్నావుంట? అవన్నీ ఎప్పుడు సేల్ అవ్వాలి? అయినా నువ్వు తినగా బొటికలో ఉంటే కదా, నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసినా బాగుపడవే. నా పేరు నిలబెట్టాలన్నా, నా రెస్టారెంట్ ఇంతకు 10 ఎంతలు చేయాలన్నా, అది నా పెద్ద కూతురు వల్లే సాధ్యం. ఇది నా బంగారు తల్లి, షీఈస్ ద బెస్ట్. అంటే బుల్లన్ వర్స్ట్ అనా? యువర్ గ్రేట్ లా. ఈ క్వార్టర్ లో మన రెస్టారెంట్ బిజినెస్ పోయిన క్వార్టర్ కంటే రెట్టింపు అయింది. మొత్తం క్రెడిట్ అంతా నీదేలా. ఏ సదా, కార్ లో గిఫ్ట్ మర్చిపోయింది, తీసుకురా. తీసుకొచ్చాను సార్. నాన్న నాన్న, నేను చూస్తానులా.
నేను ఫస్ట్ ఓపెన్ చేస్తా. మిన్మిని నో మోనా చూడమ్మా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. నాన్న నేను కూడా అక్కలా డ్రెస్ చేసుకుంటా, నాకు ఇలాంటి పోర్ట్రేట్ చేయిస్తారా? ఇది ఫోటోలకి పోజులు ఇచ్చి తీయించుకున్నది కాదు, చిన్నప్పటి నుంచి దీక్షా పట్టుదలతో డాన్స్ నేర్చుకుని మనం గర్వపడేలా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మీ అక్క. బిజినెస్ లో కూడా నా పేరు నిలబడుతుంది. నాన్న అయితే ఈ ఫ్రేమ్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? నోర్మి అక్కడ బుల్లెట్ ఫోటో ఉంటే అక్కడ పెడతానంట. అవును కదా. ఈవిడ గారు ఏం సాధించిందని హాల్లో పోర్ట్రేట్ పెట్టడానికి. గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు హాల్కే కలొచ్చింది. సారీ లబులన్, బులన్ నాన్న నిన్ను హర్ట్ చేసా. ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడేమైంది, నా ఫోటో ప్లేస్ లో అక్క ఫోటో పెట్టారు అంతే కదా. ఎవరిదైతే నేమ్? ఇద్దరం నాన్న కూతుర్లమే కదా. మరి నేను? నువ్వు నాన్న కూతురువే, మా ముద్దు చెల్లెలు. సరిపోదు, ధైర్య సాహసాలు కూడా అవసరం. ముఖ్యంగా ఈ ఫైర్ ఫైటింగ్ లో కేవలం సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లు కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాలకు తెగించాల్సి రావచ్చు. వీటన్నిటికీ మీరు మానసికంగా సిద్ధమై ఉండాలి, అప్పుడే మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను రక్షించగలం. అసలు దుర్ఘటన